సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం చౌరస్తాలో రైతు వ్యతిరేక బిల్లుకు నిరసిస్తూ భారత్ బంద్ కార్యక్రమం చేపట్టారు. రైతులకు నష్టం కలిగే విధంగా ఉన్న ఈ బిల్లును కేంద్రం వెంటనే రద్దు చేయాలని కోరుతూ రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో పటాన్ చెరువు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ సోనియా గాంధీ ఆదేశాల మేరకు ఈరోజు భారత్ బంద్ లో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా ఈరోజు ఏదైతే బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేకత బిల్లు ఏదైతే తీసుకొచ్చిందో దానికి వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా నిలబడతా ఉన్నాం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం మొత్తం కూడా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా మరి ఈరోజు రైతుల మొత్తం కూడా రోడ్డు తీసుకొచ్చే పరిస్థితి తెచ్చినటువంటి పరిస్థితి మా అందరం తెలుస్తూ ఉన్నాం. ఈ రైతులకు నిజంగా గిట్టుబాటు ధర లేక ఈరోజు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా బిల్లు తీసుకొచ్చి మొత్తం దళారులకి మన కష్టాన్నంతా అన్ని రైతులు చేస్తూ ఉంది. దానికి వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా రైతు పక్షం నిలబడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. చాలా ఈరోజు రైతుకి ట్రేడింగ్ అంటే ఏంటో తెలియదు, ఆ రైతుకు ఆన్లైన్ వ్యవస్థ అంటే ఏంటో తెలియదు, ఆ రైతుకి కార్పొరేషన్ సంస్థలు అంటే ఏంటో తెలియదు. మరి ఇలాంటి తెలియని రైతును తీసుకొచ్చి ఈరోజు దళారుల చేతులు అప్పయ్యేసి ఈరోజు మొత్తం కూడా వాళ్ళ కష్టాన్ని మొత్తం కూడా రైతుల కష్టాన్ని మొత్తం కూడా వాళ్ళు దోసుకొని పోయే పరిస్థితి ప్రమాదం ఉండదని చెప్పి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తా ఉంది. కాబట్టి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం కూడా రైతులే రాజ్యం, రైతు రాజ్యం అని చెప్పుకునేటువంటి ప్రభుత్వాలు మొత్తం కూడా రైతు నడిచేది వచ్చి మొత్తం కూడా వీళ్ళందరూ కూడా రోడ్లు తీసుకొచ్చి ఈరోజు రైతు రోడ్లు వచ్చినటువంటి దుస్థితి మరి మన దేశంలో మనందరం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతు పక్షం నిలబడుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు రైతులకు చెప్పిన పంట వేయాలని చెప్పి ఏపించి ఈరోజు మొత్తం కూడా వారి రోడ్డు మీద తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఈరోజు సన్నలు వేయాలని చెప్పి మరి ఈరోజు చెప్పి ఈరోజు కనీసం ప్రతి గింజ కొంతమని చెప్పి మరి ఈరోజు వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద చేసేటువంటి పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం. ఈరోజు రెండు ప్రభుత్వాలు కూడా రైతుకు వ్యతిరేకంగా వాళ్ళందరూ కూడా పరిపాలిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతు పక్షంగా ఉంటుంది, ఖచ్చితంగా రైతులకు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.